కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బీజీ ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలన్నా, మీ అభిప్రాయాలను పంచుకోవాలన్నా మీరు tori.live1 అనే స్కైప్ ఐడికి కాల్ చేసి మీకున్న సందేహాలు లేదా మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే అవి మాతో పంచుకోవచ్చు. ఈ కార్యక్రమంలో మనం, ఇది కొత్త ఎపిసోడ్ అండి. లాస్ట్ వీక్ వరకు మనం ఉల్కలు, ఉల్కాపాతము మరియు మన సృష్టి అన్నది అసలు మన పురాణాల ప్రకారంగా కానీ లేకపోతే మన రిలీజియన్ పరంగా కానీ సృష్టి వర్సెస్ యాక్చువల్గా విశ్వం యొక్క ఆవిర్భావం అటువంటి విషయాలను కూడా చాలా చర్చించుకున్నాం. ఇది పూర్తిగా మానవుని యొక్క ఆవిర్భావం, అసలు మనిషి ఎలా పరిణామం చెంది, జీవుల్లోంచి మనిషి ఎలా ఉద్భవించాడు, మనిషి యొక్క పరిణామం గురించి పూర్తిగా ఈ వారం నుంచి రాబోయే 5 వారాల్లోని కులంకుశంగా మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఇది మొదటి ఎపిసోడు. గోవింద్ గారు, యాక్చువల్లీ లాస్ట్ వీక్ మనము ఆరిజిన్ ఆఫ్ రేసిస్ అని ఫస్ట్ ఎపిసోడ్ చెప్పుకున్నాము, హ్యూమన్ ఎవల్యూషన్ లో పార్ట్ గానే. సో ఇది సెకండ్ ఎపిసోడ్ గా కన్సిడర్ చేయాలి. యా కరెక్ట్ అండి. అవును, యా మనం రేసిస్ రేసెస్ మానవ జాతి, మానవ జాతి యొక్క మూలము వాళ్ళని పరిశీలించినప్పుడు అది మొదటి ఎపిసోడ్ గా, ఒక ప్రిలిమినరీ ఎపిసోడ్ గా. దీంట్లో పూర్తిగా ఇనిషియల్ గా మనము ఈ మానవులలో జాతులు ఎలాగో వచ్చాయి అన్నట్టుగానే మొదలు పెట్టాము. కాకపోతే మనకి కొంతమంది శ్రోతల ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ను చూస్తే వాళ్ళు అది కంటెంట్ చాలా తక్కువ సమయంలోనే మనం చెప్పినట్టుగా ఉంది, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు, ఇంకా లోతైన విషయాలని డిస్కస్ చేస్తే బాగుందన్నారండి. సో అందుకని మనము దీన్ని కనీసం 4-5 ఎపిసోడ్లు వచ్చేలాగా మనం ఇప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. సో ఆరిజిన్ ఆఫ్ రేసెస్ అన్నది మనము గత వారం మాట్లాడుకున్నాము. ఈ వారము రీసెర్చ్ అండ్ ఎవిడెన్స్ మీద మాట్లాడుకుంటాము. అంటే మనం మనకి చేసిన, ఇప్పటిదాకా చేసిన పరిశోధనలు అయితే, మనకి దొరికిన ఎవిడెన్స్లు అయితే, ఆ ఎవిడెన్స్లని ఏ ఎవిడెన్స్లు ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకుని ఎలాగా అనలైజ్ చేసుకుని మనకి ఏ విషయాలని ఎలా తెలుసుకున్నాము, మనకి ఇప్పుడు తెలిసింది ఏంటి అన్నది నెక్స్ట్ వీక్ కూడా మాట్లాడుకోవచ్చు. అలాగా ఆ తర్వాత మోడర్న్ హ్యూమన్స్, ఇంకా ఈ వ్యవసాయ విప్లవం దగ్గర నుంచి చివరికి వచ్చేటప్పటికీ మనము నమ్మకాలు, బిలీఫ్స్ తోటి ఎలా డిఫర్ అవుతూ మనకి దొరికిన ఆధారాలు ఉన్నాయన్నది కూడా డిస్కస్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ 5-6 వారాల దాకా ఉండే సిరీస్ లాగా మనకి ఇది ఇప్పుడు. ఓకే, యా థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు క్లారిటీ ఇచ్చినందుకు ఈ ఎపిసోడ్స్ మీద. మనం మానవ పరిణామానికి మనకి ఉన్న ఆధారాలు ఏంటి, అందులో జరిగిన పరిశోధనలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం చర్చించుకోవడం జరుగుతుందండి ఈ వివిధ ఎపిసోడ్లలోని. ఎందుకంటే మనం చాలా కూలంకుశంగా, చాలా ఇన్ డెప్త్ గా, చాలా డీటెయిల్డ్ గా మనం వీటిపైన ఆధారాలతో సహా మన ముందుంచి, తర్వాత వీటి మీద ఉన్న అపోహలు ఏమున్నాయి ఇవన్నీ కూడా ప్రసాద్ గారు, ఇంకా ఎవరైనా జాయిన్ అవుతే వాళ్ళు మన శ్రోతలు కానీ అలాగే నేను, మనందరం కలిసి దీన్ని ఒక చర్చా కార్యక్రమం లాగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ప్రసాద్ గారు వెల్కమ్ టు ద షో అండి. మీకు ఈ ఎపిసోడ్ అన్నింటికీ కూడా ప్రసాద్ గారు మెయిన్ కంట్రిబ్యూటర్. ప్రసాద్ గారితో పాటు ఇంకా ఏదైనా విశేషాలు ఏమైనా ఉంటే తర్వాత ఇంకెవరైనా మా గ్రూప్ లోంచి జాయిన్ అయినప్పుడు మీతో అన్ని వివరాలు పంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రసాద్ గారు, ఈ మానవ పరిణామంలోని అసలు ఉపద్ఘాతంగా నేను కొన్ని ముఖ్య విషయాలు చెప్పిన తర్వాత మీరు ఈ ఎపిసోడ్ని, మీరు పంచుకోవాల్సిన విషయాల్ని, మీరు చర్చించవలసిన విషయాల్ని మీరు పంచుకోవచ్చు. ముందు ముఖ్యంగా వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. డార్విన్ కి ముందు మనం మానవ పరిణామం అనగానే మనకు ముఖ్యంగా గుర్తు వచ్చేది ఏంటంటే హోమో సేపియన్స్. అసలు హోమో అనే పదం ఎలా వచ్చింది? హోమో అనే పదం అది లాటిన్ పదం, అది అంటే దాని రూట్ వర్డ్ ఏంటంటే మానవ అని, అంటే హ్యూమన్ అని. ఈ పదాన్ని మనకి ఈ జీవుల్ని వర్గీకరణ చేసినప్పుడు మనకి కార్ల్ లినియస్ అనే ఆయన ఈ పదాన్ని ఎంచుకోవడం జరిగింది అనమాట, అంటే మానవులు అని. అంటే ముఖ్యంగా హోమో అనేది ఏంటంటే ఒక విశేషణ రూపం. దేనికి ఒక విశేషణ రూపం అంటే ఇండో యూరోపియన్ రూట్. అంటే మనకి లింగ్విస్టిక్గా కూడా
ఈ లాంగ్వేజెస్ అన్ని ఎలా డెవలప్ అయినాయి అంటే హిండో యూరోపియన్ ఒక శాఖ అనమాట అది. అక్కడ నుంచి లాంగ్వేజెస్ అన్ని వచ్చినాయి. ఆ లాంగ్వేజెస్ లో ఈ లాటిన్ రూట్ దగ్గర నుంచి మనకు వచ్చింది హోమో అంటే మానవ అని. ముందు లిన్నియస్ వాళ్ళందరూ కూడా డార్విన్ కి ముందు పరిణామ సిద్ధాంతం అనేది లేదా అంటే, అంటే ఇంత పక్క ఎవిడెన్సెస్ తోని అంటే పూర్తిగా ఖచ్చితమైన ఆధారాలతోటి చూపించిన డార్విన్ సిద్ధాంతాల తర్వాతనే అసలు జీవులు ఎలా పరిణామం చెంది, అన్ని జీవులు కూడా అంతకు ముందున్న ఒక ప్రీవియస్ యాన్సిస్టర్ దగ్గర నుంచి వచ్చి జీవులన్నీ కూడా ఒక మూల ఒక జీవం నుంచి ప్రారంభమైంది అన్నది ప్రతిపాదన అనమాట. దీనిలోనే ముఖ్యంగా ఈ లిన్నియస్ వాళ్ళందరూ కూడా మనుషులకి దగ్గర బంధువులు ఎవరు అంటే కోతులని, అంటే కోతులకి వాటి యొక్క పద నిర్మాణము, ఆ యొక్క శరీరం యొక్క ఆకృతి, వాటి మధ్య ఉన్న సారూప్యత అంటే ఆ సిమిలారిటీస్ ద్వారా మనకి మనకి దగ్గర బంధువులు ఎవరు అంటే మనకి ఉన్న కోతులు. కోతులు అంటే మనకి చెట్టు మీద ఉండే అటు నుంచి ఇటు గెంతే మంకీ లాంటి తోకన్న కోతులు కాదు, ప్రైమేట్స్ అంటారు. అంటే ఎలాంటివి అంటే అవి మన గొరిల్లాలు, చింపాంజీస్, బోనోబోస్, అరంగుటాన్స్ అటువంటివి అనమాట. ఇటువంటి కోతులు కూడా మనుషులు మధ్య ఉన్న సారూప్యతని, మనకే వాళ్ళకే మధ్య ఉన్న ఒక జన్యు సారూప్యత కనుక చూసుకుంటే ఓన్లీ 1.6 టు మాక్సిమం 3.5 అంత పర్సెంటేజ్ వేరీ అవుతుంది అనమాట. అంత దగ్గర సారూప్యత ఉన్నది అప్పటికీ జీన్స్ అనే పదమే ఎవరికి తెలియదు. కానీ మనకున్న బాహ్యంగా ఉన్న ఈ సారూప్యతను బట్టి అక్కడ నుంచి మనకి జంతువులకి మధ్య ఉన్న పోలికను బట్టి మనము క్లోజ్ రిలేటివ్స్ అన్న ఒక ప్రతిపాదన అయితే డార్విన్ కి ముందే ఉందన్నమాట. ఎప్పుడైతే డార్విన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అని 1859లోని తను ప్రచురించిన ఆ పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న విషయాలు ప్రపంచం మొత్తాన్ని ఆలోచింపజేసినాయి అనమాట. అవేంటంటే మునుపటి జాతుల నుంచి కొత్త జాతుల పరిణామం చెందుతాయి. అంటే అంతకుముందు ఏ జీవులైతే ఉన్నాయో, ఏ స్పీసీస్ అయితే ఉన్నాయో, ఏ జాతులని మనం అంటున్నామో ఆ జాతుల దగ్గర నుంచి కొత్త జాతులు ఉద్భవిస్తాయి అన్నది ప్రతిపాదన అనమాట. దాన్ని ప్రతిపాదించినప్పుడు పూర్తిగా ఈ మనిషి ఎలాగ ఉద్భవించాడు అన్న విషయాన్ని కాకుండా తను ఏం చెప్తాడంటే చార్లెస్ డార్విన్, లైట్ విల్ బి థ్రోన్ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ అండ్ హిస్ హిస్టరీ. అంటే మనిషి యొక్క పరిణామం ఏదైతే ఉందో దాంట్లోని, అంటే మనిషి యొక్క చరిత్ర మరియు మనిషి యొక్క మూలం వాటిని కనుగొనడానికి ఈ పుస్తకంలో ప్రస్తావించిన విషయాలు ఒక కాంతి కిరణాన్ని ప్రసరింపజేస్తాయి అన్నమాట. అంటే దానిని ఇంకా లోతుగా విశ్లేషించడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది అన్నమాట. సో ముఖ్యంగా ఇదండి ఉపోద్ఘాతం. ఇక్కడ నుంచి పూర్తిగా ప్రసాద్ గారు మీరు అసలు ఎన్ని రకాల మనకి శాస్త్రాలు చదివితే గాని మానవుని యొక్క ఆవిర్భావం పరిణామం మనకి అర్థం అవ్వాలి అంటే ఎన్ని శాస్త్రాలు మనకు కావాలి, అసలు దీని యొక్క మూలాలు ఏంటి, ఈ విషయాలన్నీ మీరు మా శ్రోతలకి తెలియజేస్తారా? తప్పకుండా గోవింద్ గారు, ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. యా, మనము ఇంతకు ముందు చాలా ఎపిసోడ్స్ లో చెప్పుకొని ఉంటాము డార్విన్ గారి గురించి, ఆయన రాసిన బుక్స్ గురించి, ఆయన తీసుకొచ్చిన చేంజెస్ గురించి. అంటే జీవం మీద కానీ జీవుల యొక్క పరిణామం మీద కానీ ఆయన ఆయన ఒక రెవల్యూషనరీ థాట్ ని తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఇప్పటికీ దాదాపు 170 సంవత్సరాలు 180 సంవత్సరాల క్రితమే చేతిలో ఒక మత గ్రంథాన్ని పట్టుకుని ఒక షిప్ ఎక్కి స్టడీ చేయటానికి ఒక ఓపెన్ మైండ్ తో బయలుదేరిన ఆయన కొన్ని లక్షల స్పెసిమెన్స్ ని కలెక్ట్ చేసుకుని వాటన్నిటిని స్టడీ చేస్తూ అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కి, ఆ పర్టికులర్ జీవులు తినే ఆహారానికి, అక్కడ వాటికి ఉండే ప్రెడిటర్స్ కి అంటే వాటికి ఉండే ప్రమాదాలు అయితే, ఎన్విరాన్మెంట్ అయితే, ఇవన్నిటిని స్టడీ చేసిన తర్వాత ఆయన తీసుకొచ్చిన, అంటే ఛానల్ ఆయన ప్రింట్ కూడా చేయకపోవటం అన్నది మనం చూడొచ్చు. ఎందుకంటే ఆయన భార్య కూడా రిలీజియస్, అండ్ మనకి అప్పుడప్పుడే మనకి మోడర్న్ సైంటిఫిక్ ఇది వస్తున్నా సరే ఇంకా కూడా ఈ రెనజాన్స్ అదన్న అవన్నీ వచ్చినా గానీ ఇంకా కూడా సొసైటీలో అంత ఇంత రెవల్యూషనరీ థాట్ ని, అంటే ఒక క్రియేటర్ ఇదంతా ఒక సృష్టి ఎవరు తయారు చేశారు అని ఉన్న థాట్ నుంచి దానికి కాకుండా వేరేగా వ్యతిరేకంగాను వేరేగాను ఇంకా డీటెయిల్డ్ గాను మనకి ఒక అవగాహన, ఒక
ఐడియా వచ్చింది అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయటానికే రెడీగా లేని సొసైటీలో ఆయన కొద్దిగా ఇనీషియల్ గా తటపటాయించడం అన్నది, తర్వాత ఎలా బయటకు తీసుకొచ్చారు అన్నది తెలుస్తుంది. సో అప్పటికి మనకి కనీసం ఈ చాలా ఫీల్డ్స్ ఆఫ్ సైన్సెస్ ఇప్పుడు మనకి ఉన్నవి లేనట్టుగా మనకి తెలుసు. అంటే జెనెటిక్స్ మీద కానీ, ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ మీద అవగాహన కానీ, అలాగే ఈ చేంజెస్, ఈ మ్యూటేషన్స్ ఎలాగొస్తాయి, అంటే ఈ ఈ పరిణామ క్రమంలో వచ్చే చిన్న చిన్న తప్పులు మార్పులు ఏమైతే ఉంటాయో వాటి అవి ఎలాగా అన్నదానికి మనకి అంత అవగాహన లేకపోయినా కానీ, ఆయనకి తెలిసిన దాంట్లో అబ్జెక్టివ్గా ఆయన చూసిన దాన్ని ఎనలైజ్ చేస్తూ ఒక ఒక క్రమాన్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే న్యాచురల్ సెలక్షన్ ఇవన్నీ కూడా చెప్తారనమాట. అంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై న్యాచురల్ సెలక్షన్ అంటే ఈ ఈ జీవులన్నీ కూడా ఎవరో ఒకసారి ఒక జంటల్ని తయారు చేసి పెట్టినట్టుగా కాదు. మనకి అన్ని చూసుకుంటే ఆధారాలు, ఫజిల్స్ ఇవన్నీ చూసుకుంటే చిన్న చిన్న చేంజెస్, అంటే ఒక ఒక జనరేషన్కి ఇంకొక జనరేషన్కి మధ్యలో కాపీ అయ్యే ఈ జెనెటిక్ డేటా ఏదైతే అనుకుంటాం మన డేటా అనుకుంటే, అందులో చిన్న చిన్న చేంజెస్ వచ్చినప్పుడు ఆ చేంజెస్ గనక ఫేవరబుల్గా ఉంటే, అంటే అవి అవి బతకటానికి కానీ మంచిగా ఆహారాన్ని సంపాదించడానికి, అంటే వేటాడటానికి కానీ ఉపయోగపడే చేంజెస్ ఏమైనా ఉంటే అవి వాటి వల్ల వాటికి ఎక్కువ ఎక్కువ సంతానాన్ని కలిగే అవకాశం రావటం వల్ల కొన్ని తరాలు అయ్యే కొలది ఆ చేంజెస్ ఆ పాపులేషన్లో, ఆ పర్టికులర్ పాపులేషన్లో ఆ చేంజెస్ ఎక్కువ కనబడటం అన్నది జరుగుతుంది. ఇది కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు జరుగుతున్న క్రమంలో ఆ చిన్న చిన్న చేంజెస్సే మనకి కొత్త కొత్త జాతులు ఆవిర్భవించటానికి ఉపయోగపడింది అన్నది అప్పుడు ఆయన ప్రతిపాదించారు. సో కానీ దానికి సపోర్టింగ్ గా మనకి ఏముంది అంటే, ఇప్పుడు మనకి దాదాపు కనీసం ఒక ఒక 20 ఈ లైఫ్ సైన్సెస్ అనొచ్చేమో, అంటే ఈ పేలియంటాలజీ, మైక్రోబయాలజీ ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా ఆధారపడి ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఒకటి కరెక్ట్ అయ్యి ఇంకొకటి తప్పు అయ్యే అవకాశం లేనంత ఇంటర్ కనెక్టెడ్గా ఉన్న సైన్సెస్ ఉన్నాయి మనకి. ఆ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్ ఆర్ డిసిప్లిన్స్ అనుకోవచ్చు అనమాట. సో అందులో మనము కొన్నిటి గురించి చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనకి మొట్టమొదటిగా ఈ పేలియంటాలజీ అంటారు. అంటే ఇది లైఫ్ని స్టడీ చేసి, అలాగే హోలోసీన్ ఎపోకు కన్నా ముందు అంటారు, అంటే ఫాజిల్స్ని, అంటే మనకి శిలాజాలని తీసుకుని వాటిల్ని క్లాసిఫై చేసి, అంటే వర్గీకరించి, వేరు వేరు ఆర్గానిజమ్స్ కింద వర్గీకరించి వాటి మధ్యలో ఉండే ఇంటర్కనెక్షన్స్ కానీ, ఇంటరాక్షన్స్ కానీ, అలాగే పరిసరాలతో అవి ఇంటరాక్ట్ అయిన విధానం కానీ స్టడీ చేసింది ఈ పేలియంటాలజీ అంటారు. సో ఇది జనరల్గా మనం ఎక్కువ ఈ డైనోసార్లు వాటి శిలాజాలను స్టడీ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు తరచుగా వినే పదం అనమాట. అందుకే మీరు ఏ డైనోసార్ సినిమా చూసినా పేలియంటాలజిస్ట్స్ అని అన్న పదం మీరు విని ఉండవచ్చు. సో ఇది కూడా మనకిప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటి, కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించాయి అని చెప్పబడుతున్న జాతులు, జీవాలు ఏమైతే ఉన్నాయో, అవి ఏమి తిన్నాయి, ఎలాగున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు విత్ చాలా ఫజిల్ ఎవిడెన్సెస్ తోటి ఉన్నాయన్నమాట. వాటి మీద మనం చాలా సినిమాలు అవి కూడా రావటం అది కూడా మనం చూడవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకా ఈ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అని ఒకటి చెప్పొచ్చు అనమాట. అంటే ఇది బయాలజికల్ అండ్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ని స్టడీ చేస్తుంది. ఇది ఏం చెప్తుందంటే, అంటే మన మానవుల పూర్వీకులు, యాన్సిస్టర్స్ అంతే గనక, వాళ్ళు నాన్ హ్యూమన్ ప్రైమేట్స్తో, అంటే మనమందరం వానరం అన్న హై లెవెల్లో వానరులు అన్న జాతి చెందిన వాళ్ళం అనుకుంటే దానికి మనం ప్రైమేట్స్ అంటాము, అందులో నాన్ హ్యూమన్ ప్రైమేట్స్కి మనకి ఉన్న డిఫరెన్సెస్ని కానీ సిమిలారిటీస్ని కానీ ఇవన్నిటిని బయాలజికల్ అండ్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో స్టడీ చేస్తుంది. అంటే జెనెటిక్ అండ్ బయాలజికల్, అంటే మన నిర్మాణ శరీర నిర్మాణాత్మకంగాను, లేదంటే బిహేవియరల్ ఆస్పెక్ట్, అంటే అవి సమూహాలలో వేరే వాటితో ఇంటరాక్ట్ అవటము, ఎలాగ ఆహారాన్ని సంపాదిస్తాయి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఫిజికల్ ఆంథ్రోపాలజీలో కూడా బాగా డీటెయిల్గా మనకి ఇప్పుడు స్టడీస్
ఉన్నాయన్నమాట. అలాగే ప్రైమటాలజీ అంటారు, అంటే స్పెసిఫిక్ గా ఈ ప్రైమేట్స్ గురించి, అంటే వానరాల గురించి, అంటే అందులో మనకి ఈ ఒరాంగటాన్స్, బబూన్స్, చింపాంజీస్, గొరిల్లాస్ ఇవన్నీ కూడా ప్రైమేట్స్ లోకి వస్తాయి. సో ఇవన్నిటి గురించి స్పెసిఫిక్ గా స్టడీ చేసేలాగా మనకి ప్రైమటాలజీ అనేది కూడా డెవలప్ అయింది. ఇకపోతే ఆర్కియాలజీ అంటే మనకి ఇంకా అంటే ఈ ఈ మానవుల యొక్క గతంలో వాళ్ళ యాక్టివిటీని కానీ, అలాగే వాళ్ళు మనం యూజ్ చేసిన మెటీరియల్స్ కానీ, డిఫరెంట్ కల్చర్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఎలాంటి వస్తువులు ఉపయోగించాము, ఇలాంటివన్నీ ఆర్కియాలజీలో తెలుస్తున్నాయి. అలాగే ఇథాలజీ అని ఇంకొకటి ఉందండి, అది సైంటిఫిక్ అండ్ అబ్జెక్టివ్ స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ అని చెప్పుకోవచ్చు. అంటే జనరల్ గా కూడా అసలు యానిమల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అన్నది బిహేవియర్ మీద ఫోకస్ చేస్తూ, అంటే వాటి సహజమైన పరిస్థితుల్లో, అంటే న్యాచురల్ కండిషన్స్ అంటారు, అవి ఎలా బిహేవ్ చేస్తాయి అన్నది, ఈ ఎవల్యూషనరీ అడాప్టివ్ ట్రెయిట్స్ అనే ఎలా వస్తాయి అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలియకపోయినా ఇప్పుడు మన ఒంటి మీద ఏమైనా పాకింది అనుకోండి, మనకి భయం వేస్తుంది, చిరాకుగానే ఉంటుంది, అది ప్రమాదకారి కాకపోయినా కానీ. సో ఇవన్నీ ట్రెయిట్స్ అన్ని కూడా ఎలాగొచ్చినాయి, ఇవన్నీ కూడా చెప్పేది మనకి ఈథాలజీ అన్నది ఉంది. అలాగే ఎవల్యూషనరీ సైకాలజీ అని ఉందండి, ఇది కొద్దిగా థియరిటికల్ అప్రోచ్, కాకపోతే ఇది ఈ ఈ ఈ సోషల్ అండ్ న్యాచురల్ సైన్సెస్ గురించి డిస్కస్ చేస్తూ సైకలాజికల్ స్ట్రక్చర్ గురించి, అంటే ఈ ఈ పరిణామ క్రమంలో ఆలోచన విధానం గురించి కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ అల్ట్రూయిజం కానీ, రెసిప్రోకల్ అల్ట్రూయిజం అని ఇవన్నీ వస్తాయి అందులోకి. అంటే ఒక జీవి తనకి నష్టం కలిగించిన తన సమూహంలో చాలా మందికి ఉపయోగపడేలాగా బిహేవ్ చేయటం అనేది కూడా మనం కొన్ని జంతువుల్లో కూడా చూస్తాం అన్నమాట. సో అది దానికి మోటివేషన్స్ ఏంటి, అవి ఎందుకు అలా చేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి ఎవల్యూషనరీ సైకాలజీలో తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక లింగ్విస్టిక్స్ అని ఉన్నాయి, అంటే లాంగ్వేజెస్ ని స్టడీ చేసేది, అంటే మానవుడు వేరు వేరు దశల్లో ఈ పరిణామ క్రమంలో ఎలాంటి భాషలు యూజ్ చేశాడు, అసలు నిజంగా అతను మాట్లాడేడా, ఎలా కమ్యూనికేట్ చేసుకునేవాడు, అలా చేశాడు అనటానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అన్నది, అండ్ సౌండ్ మీనింగ్స్ ఇవన్నిట్ల గురించి లింగ్విస్టిక్స్ లో అనే సైంటిఫిక్ స్టడీ మనకి చెబుతోంది. ఇక మోడర్న్ గా వస్తే కనుక మనకి ఎంబ్రియాలజీ ఉందండి, అంటే మనకి హ్యూమన్ ఫీటస్ ఇది ఎలాగా డెవలప్ అవుతుంది తల్లి గర్భంలో అన్నది. అలాగే మాలిక్యులర్ బయాలజీ ఉంది, అంటే బయోలాజికల్ యాక్టివిటీ ఇన్ సెల్స్ అని చెప్పుకోవచ్చు, అంటే మన కణాలలో ఉన్న బయోలాజికల్ యాక్టివిటీ కానీ, అలాగే మాలిక్యులర్ సింథసిస్, మోడిఫికేషన్, మెకానిజము, ఇవన్నీ ఇంటరాక్షన్, మనం ఆహారాన్ని ఎలాగ వినియోగించుకుంటామో అవి ఎలాగా డెవలప్ అవుతాయి, సెల్స్ డివైడ్ అవుతాయి, ఇవన్నిటిని కూడా బయాలజీలో మాలిక్యులర్ బయాలజీ ఉంది. అలాగే న్యూరో బయాలజీ అని ఉంది, మనకి ఈ ఫిజియాలజీ, ఎనాటమీ, మాలిక్యులర్ బయాలజీ ఇవన్నీ కలుపుతూ డెవలప్మెంటల్ బయాలజీ అండ్ సైటాలజీ ఇవన్నిటిని మళ్ళీ మ్యాథమెటికల్ మోడలింగ్ ఇవి యూజ్ చేసి మన బ్రెయిన్లో ఉన్న ఈ న్యూరాన్స్ అండ్ న్యూరల్ సర్క్యూట్స్ ఎలాగ ఎమర్జ్ అయినాయి, వాటికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, అవి వాటిని ఎలా అర్థం చేసుకోవాలన్నది. అలాగే మోస్ట్ రీసెంట్లీ మనకి జెనెటిక్స్ గురించి కూడా చూసుకుంటే, మనకి మన జీన్స్ అని మనం ఏదైతే పిలుస్తామో వాటిని స్టడీ చేయటము, అందులో ఉండే వేరియేషన్స్ని స్టడీ చేయటము, అలాగే జీవుల మధ్యలో ఉండే హెరిడిటరీ, అంటే వంశపారంపరంగా అనుకో చెప్పినది, అలాంటివి ఎలాగ వస్తాయనో, లేదంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ 100% సర్టెనిటీతో చెప్పగలిగే, ఇప్పుడు మనకి ఒక వ్యక్తికి సంబంధించిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కేసు ఉంటే అతనికి ఉన్న సంబంధం ఏంటి ఇతనితోటి అన్నది ఎస్టాబ్లిష్ చేయటము, అలాగే వేరు వేరు మానవ సమూహాలు జాతులు మధ్యన ఉన్న సిమిలారిటీస్ కానీ వేరియేషన్స్ కానీ, లేదంటే వాళ్ళందరూ ఎంత కామన్ యాన్సెస్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ అన్నది, ఈ ఈ హ్యూమన్ ఫ్యామిలీ ట్రీ అయితే ఎస్టాబ్లిష్ చేయటం ఏదైతే ఉందో అది ఫాజిల్స్ తోటి ఒక రకంగా, అంటే శిలాజాల ద్వారా చేయటం చూడొచ్చు. అలాగే జెనెటిక్స్ యూజ్ చేసి కూడా మనకి మైటోకాండ్రియల్ డిఎన్ఏ యూజ్ చేసి కూడా మనకి మానవ ఈ ఫ్యామిలీ ట్రీ, హ్యూమన్ ఫ్యామిలీ ట్రీ
అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేసిన సైన్స్ కూడా ఉంది. అలాగే సో ఇంకా మెడిసిన్స్ లో కూడా మనం ఇప్పటికి మ్యూటేషన్స్ అన్ని ఈ మందులు కనిపెట్టేటప్పుడు వ్యాక్సిన్ అప్పుడు కూడా ఈ ఎవాల్వ్ అయిపోతూ ఉంటాయి పాథోజన్స్ అన్నవి, బ్యాక్టీరియా అన్నవి. అంటే మనం ఒక దాని బిహేవియర్ని స్టడీ చేసి దానికి డ్రగ్ తయారు చేసే లోపు అవి మళ్ళీ ఇంకొకలాగా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే అవి తొందరగా జనరేషన్స్ అన్నది చాలా తక్కువ టైం ఉంటుంది వాటికి. సో మ్యూటేషన్స్ అని మనం ఏం చెప్పుకున్నామో ఆ చిన్న చిన్న చేంజెస్ అన్నది వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాని బిహేవియర్ కానీ దాని ఫిజికల్ ప్రాపర్టీస్లో కానీ చేంజెస్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసింది పనిచేయదు అనమాట. అంటే ఇప్పుడు మనల్ని కొట్టడానికి ఎవరో ఒక ఆయుధంతో వచ్చారనుకోండి, ఆ ఆయుధాన్ని మనం చూసి దానికి తగ్గట్టుగా కౌంటర్ ఆయుధం ఒకటి తయారు చేసుకుని మర్నాడు మళ్ళీ మనం యుద్ధం వెళ్ళేటప్పటికీ అతను ఇంకో కొత్త ఆయుధంతో వచ్చేస్తే మనకి దానికి ఎలా ఫైట్ చేయాలి తెలియకపోవచ్చు. సో ఎప్పుడు ఇలా మారిపోతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ దాన్ని బట్టి మనకి మ్యూటేషన్స్ గురించి కానీ ఇవన్నీ ఎవల్యూషన్ అన్నది కానీ అంటే పరిణామ క్రమానికి సంబంధించిన సపోర్ట్ చేసేటువంటి ఆధునికంగా ఉన్న ఇప్పుడు సైన్స్ లో ఉన్న వేరియస్ డిసిప్లిన్స్ అనమాట. ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి, బట్ చెప్పొచ్చేది ఏంటంటే ఇన్ని మనకు ఉన్న ఇప్పుడు ఈ సైన్స్ మీద ఉన్న అవగాహన, మనకు ఉన్న మొత్తం బాడీ ఆఫ్ నాలెడ్జ్ అంతటిని స్టడీ చేసుకుంటే అన్నీ కూడా మనకి మానవుడు పరిణామం చెందాడు గత 5-7 మిలియన్ల సంవత్సరాలుగా. అంటే నిలబడి నడవటం, 2 కాళ్ళపై నడవటం మొదలు పెట్టిన వానర జాతి నుంచి ఇప్పటిదాకా వచ్చిన పరిణామ క్రమాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగానే మనకి ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయన్నమాట. అబ్బా మీరు చెప్తా ఉంటే ప్రసాద్ గారు నాకు మీరు టచ్ చేయని సబ్జెక్ట్ ఏదైనా ఉందా అని కనిపిస్తే మీరు మ్యాథమెటిక్స్ తప్ప మొత్తం అన్ని టచ్ చేశారు. ఫిలాసఫీలో కూడా అదే అనమాట. ఫిలాసఫీ ఒక క్వీన్ ఆఫ్ సైన్సెస్ అంటే ఏంటంటే ఫిలాసఫీ టచ్ చేయని సబ్జెక్ట్ అంటూ ఉండదు. ఫిలాసఫీ కూడా అన్ని సబ్జెక్ట్స్ ని టచ్ చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ గా ఒక మనిషి, ఒక మానవుని గురించి తెలుసుకోవాలంటే, అంటే మీరు ఇంతకుముందు చాలా పదాలు చెప్పారు, అంటే కొన్ని కొన్ని పదాలకి ఇప్పుడు వాటికి ఇప్పుడు శిలాజాలు అని కానీ లేకపోతే మనకి ఎంబ్రియాలజీ అంటే అది పిండ పరిణామ శాస్త్రం లేక పిండోత్పత్తి అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీరు ప్రైమేట్స్ అన్నారు, అంటే ప్రైమేట్స్ అంటే వానరాలు బేసిక్ గా, అంటే ప్రాథమిక దశలో ఉన్న వానరాలు అనమాట. ఈ వానరాలు అంటే మనిషి కూడా ఒక వానరమే అని మామూలుగా మనకేనో ఈ యొక్క సారూప్యత కానీ లేకపోతే మనకున్న మధ్య భేదాలు చెబుతున్నప్పుడు ఈ భేద భావన కనుక పక్కన పెట్టినట్లయితే సారూప్యత తీసుకున్న బేసిక్ గా సైంటిస్టులు చెప్పేది ఏంటంటే వీఆర్ ప్రైమేట్స్ అని. బేసిక్ గా వీ బిలాంగ్ టు దట్ కేటగిరీ. మనం స్టడీ చేస్తున్నాం కనుక బయట నుంచి చూడడం వల్ల మనం వానరం కాదనుకుంటాం, కానీ మనిషి హ్యూమన్ ఇజ్ ఏ యానిమల్, అంటే యానిమల్ ఫ్యామిలీకి ఎలాగైతే చెందినట్టుగానే మనం కూడా ఈ ప్రైమేట్స్ కేటగిరీ చెందినట్టుగా చూసుకుంటే మనం కూడా ఒక ప్రైమేట్స్ అనమాట. కానీ సేపియన్ అంటే ఏంటంటే ఒక బుద్ధిజీవి. మనం మనకి కొన్ని అంటే ఒక మన మనకి ఉన్న ఈ బ్రెయిన్ అంటే మన మెదడు యొక్క పరిణతి చెందిన ఒక వివేకంతో కూడిన ఒక జీవి అనమాట మనిషి అంటే అంతే. సో ఇప్పుడు మీరు ప్రైమేట్స్ అన్నారు కనుక అసలు ప్రైమేట్స్ కిను అసలు క్షీరదాలకి అంటే మ్యామల్స్ అంటాం చూసావా, వాటి మధ్యన అసలు ఈ తేడా ఏంటి? ఈ రెండింటిని ఎలాగ ప్రైమేట్స్ ని మన ఈ క్షీరదాలని ఎలాగా మనం వేరు వేరు పరచచ్చు, అసలు వాటి నిర్వచనం ఏంటి? తప్పకుండా అండి. అంటే మ్యామల్స్ అంటే మనకి క్షీరదాలు అంటారు కదా, అంటే లార్జ్లీ కొన్ని కొన్ని ఎక్సెప్షన్స్ తీసేస్తే పిల్లల్ని కానీ పాలిచ్చి పెంచే జీవులుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ బ్రాంచ్ లో మళ్ళీ ఫర్దర్ గా మనకి ప్రైమేట్స్ అనేది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రాంచెస్. దాదాపు మనకి కొన్ని వందల్లో ఇప్పుడు ప్రైమేట్స్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ప్రైమేట్స్ అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే వానరాలు అనుకుంటే గనక ఇందులో చాలా వస్తాయండి. అంటే దాదాపు 50-70 మిలియన్ల సంవత్సరాల క్రితం వానరాలు అన్నవి ఈ మ్యామ్ చెట్ల మీద బ్రతకటానికి అలవాటు పడి వాటికి తగ్గట్టుగా వాటి శరీరంలో మార్పులుకి మార్చుకోగలిగిన మ్యామల్స్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో లెమర్స్ అని, లొరిజెస్ అని, టార్సియర్స్ అని, మంకీస్ అని, ఏప్స్ అని, ఇప్పుడు మనం చెప్తున్న మోడర్న్ హ్యూమన్స్ అని, ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో యూజువల్ గా ఈ వానర జాతి మంకీలో కనుక ఓల్డ్ న్యూ వరల్డ్ మంకీస్ అండ్ ఓల్డ్ మంకీస్ అని రెండు ఉంటాయి మామూలుగా మంకీస్ లో మనకు తెలిసినవన్నీ.
అంటే మనం మామూలుగా చూసుకుంటే చూసారా మనకి మనకి కొండ ముచ్చలని కోతులని రకరకాలుగా పిలుస్తుంటాం కదా, ఇవన్నీ కూడా ఈ ఈ జాతికి సంబంధించిందే ఎక్సెప్ట్ మీరు ఇప్పుడు చెప్పబోయే ప్రైమేట్స్ తప్ప. అవును అవునండి. సో సో మనం ఫీచర్స్ అంటే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ గురించి చెప్పుకుందాం అనుకుంటే, ఒకటి వచ్చేసి మనం బాగా క్లియర్ గా మనకి తెలిసేది వానరాలకి లార్జ్ బ్రెయిన్స్ ఉంటాయి, అంటే రిలేటివ్ టు బాడీ సైజ్ అని చెప్పుకోవాలి, అంటే తనకి ఉన్న బాడీకి కంపేర్ చేసుకుంటే వేరే మ్యామల్స్ కన్నా కూడా మెదడు సైజ్ అన్నది బాడీ సైజ్ తో చూసుకుంటే పెద్దది. అంటే ఇప్పుడు పెద్ద మ్యామల్ ఏదైనా ఉందంటే దానికి కొద్దిగా పెద్ద బ్రెయిన్ ఉండొచ్చు, కానీ దాని సైజ్ తో కంపేర్ చేసుకుంటే దాని పర్సంటేజ్ అంటే మనకి 1350 గ్రాములతో ఐ థింక్ ఉన్నట్టుగా మనకి ఇప్పుడు మానవుని బ్రెయిన్ అయితే తెలుస్తుంది. సో ఆ రకంగా చూస్తే బాడీలో అంటే కంపేర్ చేసుకుని డేటా చేసుకుంటే 1300 గ్రాములు బై యావరేజ్ ఒక 80 కేజీలు వేసుకుంటే అందులో మోర్ దాన్ 1.5% ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే అవి ఎక్కువ ఈ విజువల్ ఎక్యూటీ మీద అంటే విజువల్ సెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాయి, అంటే ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ మళ్ళీ స్మెల్ అన్నమాట. అంటే వేరే మ్యామల్స్తో పోల్చుకున్నప్పుడు వానరాలు ఎక్కువ చూపు మీద ఆధారపడతాయి, అంటే అవి వేటాడటానికి కానీ. అందుకే మీకు చాలా వాటికి ఎప్పుడు కూడా వానరాలకి కళ్ళు ముందుంటాయి, రెండు కళ్ళు ఫేస్ ఫ్లాట్గా ఉండి ముందు ఉండటం వల్ల అవి అంటే స్టీరియోటైపిక్గా ఉంటాయి, అంటే డెప్త్ అన్నది ఈజీగా తెలుస్తుంది మనకి, ఏదైనా ఒక వస్తువు ఎంత దూరంలో ఉన్నది అన్నది మనకి ఈజీగా వేటాడటానికి ఖచ్చితంగా అవకాశం అవసరం కాబట్టి. అండ్ అండ్ చాలా వాటికి అంటే కొన్ని ఏప్స్ అండ్ హ్యూమన్స్ తీసేస్తే చాలా వానరాలకి తోక ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఇంకొక డిఫరెంట్ సిమిలారిటీ వచ్చేసి అపోజింగ్ థంబ్స్ అంటారు, అంటే చెట్ల మీద ఉండి బ్రాంచెస్ మీద మధ్యలో తిరగటం దగ్గర నుంచి పట్టుకుని ఉండటానికి అవసరంగా ఈ థమ్స్ అన్నవి అపోజిట్ సైడ్, అంటే మనకి ఈ బొటన వేలు అన్నది మనకి మీరు ఇప్పుడు చూస్తే చెయ్యిలా స్ప్రెడ్ చేసి చూస్తే వేరే వైపుకి చూపిస్తూ ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే ఆ బొటన వేలికి చిటికిన వేలికి టచ్ అవ్వ చాలా మటుకు వానరాలకి టచ్ అవ్వదు అనమాట. సో ఇలా టచ్ అయ్యి కొన్ని వాటికి ఏమవుతుందంటే అది పనిముట్లని అంటే టూల్స్ని తయారు చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అంటే ఏదైనా బల్లాలు లాంటివి పట్టుకుని వేటాడేటప్పుడు యూజ్ చేయడానికి కానీ ఇంకా వేరే రాళ్లతో మనం చేసుకున్న టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకోవచ్చు, అవన్నిటికి ఉపయోగపడేలాగా. అలాగే చాలా ఈ వానర జాతుల్లో చాలా వాటికి సెక్షువల్లీ డిస్మార్ఫిక్ అంటారు, అంటే మేల్ స్పీషీస్కి ఫిమేల్ స్పీషీస్కి మధ్యలో ఎంత తేడా ఉన్నది అన్న దాని గురించి కూడా మనం స్టడీ చేస్తే ఈ మజిల్ మాస్ కానీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఈ పెల్విక్ విడ్త్ అంటాం అది కానీ అలాగే టీత్లో కొన్ని కెనైన్ టీత్ యొక్క సైజెస్ కానీ కూడా వేరీ అవుతూ ఉంటాయి. అలాగే హెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఐబ్రోస్ కానీ అవి కానీ. తర్వాత ఇంకొక ముఖ్య విషయం అండి, మీరు దాన్ని జంప్ అయ్యే ముందు ఒక విషయం యాడ్ చేస్తాను ఇక్కడ నేను, అంటే ముఖ్యంగా మనిషి పరిణామం చెందడానికి మామూలుగా జీవుల నుంచి ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే మీరు చెప్పిన ఈ చూపు అనేది ఒకటి, కళ్ళు అనేవి ముందుకు రావడం అనేది ఒకటి, వాటితో పాటు కూడా ఈ చేతి నిర్మాణం మీరు చెప్పారు చూసారా గ్రిప్ అనేది ఒకటి, మూడోదేమో నడక బైపెడలిజం, అంటే మనం నాలుగు ఈ చేతులు కాళ్ళు నాలుగు కాళ్ళ మీద కాకుండా నిటారుగా నిలబడడం ద్వారా మనకి హ్యాండ్స్ ఫ్రీ అయిపోయినాయి అన్నమాట. ఎప్పుడైతే హ్యాండ్స్ ఫ్రీ అయిపోయినాయో మనకి టూల్స్ తయారు చేయడానికి అంటే రాతి పనిముట్లు దగ్గర నుంచి అంటే రాళ్ళని షార్ప్గా చేయడం దగ్గర నుంచి కర్రలు పట్టుకోవడం దగ్గర నుంచి చెట్టులు నరకడం దగ్గర నుంచి నిప్పు తయారు చేయడం ఇటువంటి నిర్మాణం అంతా, అదేవిధంగా వీటన్నింటికీ సహకరించడానికి కావలసినంత తెలివితేటలు గల సామర్థ్యం ఉన్నది అంటే మనకి ఆ స్కల్లలోని ఆ బ్రెయిన్ ఉండే పట్టేటంత ఆ మార్పులు జరగడం ద్వారా ఈ న్యూరల్ నెట్వర్క్ న్యూరాలజీ అంటాం కదా మనం మొత్తం బ్రెయిన్ ఇవన్నీ ఇంప్రూవ్ అవడం ద్వారా మనకి జంతువులకి మనకి చూసుకుంటే మనిషి జంతువుల కంటే కూడా చాలా బలహీనం అనమాట. ఏ విషయంలో చూసుకున్నా సరే బలంలో చూసుకున్నా పరిగెత్తడంలో చూసుకున్నా తర్వాత ఏమో స్మెల్లో చూసుకున్నా తర్వాత ఏమో భూమిలో ఉన్న కొన్ని కొన్ని ఈ ప్రకంపనలు గుర్తించడం కానీ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అంటాం కదా మనం కొన్ని పక్షులకు తెలుస్తాయి అనమాట తాబేళ్ళకి కానీ పక్షులకు కానీ ఈ ఇటువంటి గొప్ప గొప్ప అంటే చాలా గ్రేట్ క్వాలిటీస్ ఏమీ కూడా మనిషికి లేకపోయినా సరే ఉన్న జంతుజాలం అంతటికి అతి బలహీనమైన వాడు మనిషి హ్యూమన్ యానిమల్ అయితే అయినా సరే ఇంత జీవజాతుల్ని ఇంత జంతుకోటిని అన్నిటిని కూడా పరిపాలించగలిగే కేపబిలిటీకి మనిషి ఎదగడానికి కారణం మనిషి యొక్క మెదడు మనిషి యొక్క తెలివితేటలు సామర్థ్యం.
అవును, అందుకే ఇందాక ఈ విజువల్ ఇది గురించి చెప్పినప్పుడు ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ స్మెల్ అన్నాం, సెన్స్ ఆఫ్ స్మెల్ అంటే మీరు అన్నట్టుగా బర్డ్స్ కొన్ని మ్యాగ్నెటిక్ ఈ అలైన్మెంట్స్ ద్వారా అవి ఎన్ని వేల కిలోమీటర్లు అయినా ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడికి వెళ్ళిపోగలుగుతాయి. అలాగే స్మెల్ గురించి కూడా మనకి శునకాలు కుక్కలు వాటి గురించి కానీ కొన్ని యానిమల్స్ గురించి చూస్తే చాలా దూరం నుంచి, ఇప్పుడు షార్కుల లాంటివి ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ ని కూడా ఎంతో దూరం నుంచి అవి సెన్స్ చేయగలుగుతాయి. అంటే ఒక్కొక్క జీవికి అది ఉన్న ఎన్విరాన్మెంట్ లో దానికి ఉన్న అవసరాలకి, అది తినగలిగే తిండికి, దాన్ని వేటాడే జంతువు నుంచి తప్పించుకోవటానికి ఉపయోగపడేలాగా పరిణామం చెందినప్పుడు కొన్ని కొన్ని సెన్సెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అవి యూజ్ చేయనివో అక్కర్లేనివో అవి ఎక్స్టింక్ట్ అయిపోవటము, అలాగే అవసరమైనవి పెరగటం అనేది మనకి తెలుస్తుంది అన్నమాట చూస్తే. సో ఇందాక మీరు అన్నట్టుగా బ్రెయిన్ ఉన్నదానికి కూడా దాదాపుగా మనకి 790,000 సంవత్సరాల క్రితం నాటి కొన్ని ఈ ఆర్టిఫాక్ట్స్ దొరికినాయండి. అంటే కనీసం ఒక 800,000 అంటే 800,000 నుంచి 1.6 బిలియన్ దాదాపు 2 మిలియన్ సారీ అంటే 20 లక్షలు అంటే 8 నుంచి 20 లక్షల క్రితమే మనకి నిప్పుని అగ్నిని వాడటం అన్నది జరిగి ఉండాలి అన్నట్టుగా మనకి దొరికిన ఈ రాక్ శిలాజాలను బట్టి మనకి తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీకు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఆ టైంలో ర్యాపిడ్ గా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. టువర్డ్స్ 200,000 అంటే 200,000 సంవత్సరాల వరకు కూడా ఈ మానవుడు మాంసాహారాన్ని అందులో వండుకుంటే కాల్చుకుని అంటే నిప్పు ద్వారా కాల్చుకోవటం వల్ల అతనికి ఏమైందంటే ఈ కొన్ని హానికరమైన క్రిములు లాంటి వాటి నుంచి టాక్సిన్స్ నుంచి సేఫ్ గా ఉండటమే కాకుండా తొందరగా అరగటం అన్నది జరిగింది. అలాగే నిప్పులలో కాల్చుకుని తినటం అలవాటు అయినప్పుడు కూడా మనిషి సోషలైజ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే దానికోసం ఒక చిన్న ఫైర్ లాంటిది పెట్టడము, దాని చుట్టూ అది వండే దాన్ని కాల్చే ప్రాసెస్ లో అందరూ కూర్చుండటము, అలాగే కమ్యూనికేట్ చేసుకోవటము, మాట్లాడుకోవటము, అలాగే సోషల్ రిలేషన్షిప్స్ ఏర్పరచుకోవటము, ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వటము, ఇవన్నీ మనకి తెలియటం ద్వారా కొన్ని సౌండ్స్ అది డెవలప్ చేసుకుని వాళ్ళు ఒక క్లోజ్డ్ హంటర్ గ్యాదరర్స్ కింద అంటే వేటాడటము తెచ్చుకోవటము కలిపి తింటాము. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ఏనుగుని చంపారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు అందులో 1% కూడా కన్జ్యూమ్ చేయలేరు, మీకు ఒక 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 50 మంది ఉన్న గ్రూప్ అనుకున్నా కానీ అదే మీకు లార్జర్ గ్రూప్స్ తోటి షేర్ చేసుకుంటూ వస్తే ఏమవుతుందంటే వేస్టేజ్ అన్నది తగ్గుతుంది అండ్ మీకు ఎకనామికల్ కన్సంప్షన్ అన్నది అక్కడ చేయటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా సమూహాలుగా చిన్న చిన్న సమూహాలైనా కానీ సమూహాలుగా ఏర్పడటము, కలిసి కూర్చోటము, కాల్చుకుని తినటము, వీటిలో వాళ్ళు సోషల్గానే కాకుండా ఇలా తీసుకోవటం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మనకి బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా అంటే నాన్ వెజిటేరియన్ని కాల్చుకుని తినటం వల్ల ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ తొందరగా దొరకటం, అంటే అంతకుముందు ఆకులు కానీ ఇలాంటివి ఏమైనా తిన్నా కానీ మనకి చూస్తే గనక వాళ్ళకి ఎక్కువ సమయం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి, ఎక్కువ సమయం పడుతుంది వేటాడటానికి. కాబట్టి అదే కాల్చిన తర్వాత ఈ మాంసాహారం తినటం వల్ల వాళ్ళకి చాలా టైం దొరికినట్టుగా మనకి అర్థమవుతుంది ఇప్పుడు. అంటే ఆహారానికే కాకుండా ఆహారాన్ని సంపాదించడానికి తినటానికే కాకుండా ఆ టైం అనేది వాళ్ళు సోషల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ ఇంకా వేరే వేరే టూల్స్ అది తయారు చేసుకోవటానికి అంటే వేటాడటానికి కానీ వాళ్ళకి ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకునే దానికి ఉపయోగపడే ఆయుధాలను తయారు చేసుకోవటానికి కానీ వాళ్ళకి ఉపయోగపడినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే ఈ ప్రైమేట్స్లో ఇంకా కొన్ని ఏంటంటే మనకి ఈ సిమిలారిటీస్ అవి జనరల్గా రేట్ ఆఫ్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుందండి కంపేర్ టు అదర్ మ్యామల్స్, అలాగే మెచ్యూరిటీ కూడా లేట్గా ఉంటుంది. అంటే దాదాపుగా మానవుడు ఒక్కడే కనీసం తన 2 కాళ్ళ మీద తను నిలబడి 4 అడుగులు వేయటానికి దాదాపుగా 9 నెలల నుంచి 1 సంవత్సరం పాటు టైం తీసుకుంటాం అన్నది మనం చూడొచ్చు. మీరు గమనిస్తే కనుక ఏ ఇతర జీవిలోని కూడా
ఇంత లాంగ్ పీరియడ్ కనీసం నడవటానికి పోనీ, వేరే మెచ్యూరిటీ వదిలేదు అంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటము, ఆహారం సంపాదించుకోవటము అన్నదానికి కొన్ని పదులు కొన్ని కొన్ని సంవత్సరాలు పట్టినా కనీసం లేచి నిలబడి 4 అడుగులు వేయటానికే మనకి ఇంత లాంగ్ టైం తీసుకున్నది వేరే జీవి లేదు. అది ఎందుకు ఏమిటి అన్నది మనకి తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే యూజువల్గా ప్రైమేట్స్ అన్నవి ఈ వానర జాతి అన్నది లైఫ్ స్పాన్ అన్నది కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుగానే తెలుస్తుంది వేరే మ్యామల్స్తో కంపేర్ చేసుకుంటే, ఆ మ్యామల్స్ నుంచి వచ్చినా కానీ. అలాగే వాళ్ళు చాలా చాలా డిఫరెంట్ వేస్లో మనము జీవించటం అన్నది కూడా మనం చూడవచ్చు అనమాట. అంటే కంప్లీట్ సాలిట్యూడ్ అంటే ఒంటరిగా లేదంటే చాలా చిన్న గ్రూప్స్లో ఉండటం దగ్గర నుంచి, పెయిర్స్ పెయిర్స్గా ఉండటం దగ్గర నుంచి, జంటల్గా ఉండటం దగ్గర నుంచి చాలా పెద్ద గ్రూప్స్ వరకు. అది ఇప్పటికే మనం చూస్తే గొరిల్లలు చింపాంజీలు వీటిల్లోనే ఒరంగటాన్స్లో చిన్న చిన్న గ్రూప్స్ అనుకున్నా, ఈ చింపాంజీస్ వాటిల్లో ఒక డామినెంట్ మేల్ ఆర్ ఫీమేల్ ఉండటము అండ్ వేరే వేరే గ్రూప్స్కి మధ్యలో గొడవలు జరగటము అన్నది వాళ్ళ టెరిటోరియల్గా ఉండటం అన్నది, అంటే ఒక ప్రదేశానికి సంబంధించిన అవి మార్క్ చేసుకుంటూ ఇక్కడ నేనే నాదే నా ఈ డామినేషన్ చెల్లుతుంది అన్నట్టుగా ఉండటం కానీ. అలాగే ఈ చెట్లని ఎక్కటము అన్నది వేరు వేరు వానర జాతుల్లో వేరు వేరుగా అడాప్టేషన్స్ అన్నది కూడా మనం చూడొచ్చు. ఇక లోకోమోషన్కి వచ్చేటప్పటికి అంటే సంచారము అన్నది ఈ చెట్లను పట్టుకుని లీప్ చేయటం అంటే దూకటం దగ్గర నుంచి, స్వింగింగ్ అంటే దీన్నే బ్రోకేషన్ అంటారు అంటే బ్రాంచ్ చెట్లను పట్టుకుని ఊగటం దగ్గర నుంచి, అలాగే బైపడల్స్ అన్నట్టుగా మీరు అన్నట్టు బైపడలిజంకి ఎలా ఎప్పుడైతే వచ్చారో అంటే రెండు కాళ్ళ మీద చెట్లను వదిలి మైదానాల్లోకి వచ్చే ప్రాసెస్లో ఓవర్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్లో రెండు కాళ్ళ మీద నడవటము, అలాగే నకుల్ వాకింగ్ అంటారు అంటే 4 కాళ్ళ మీద ఉంటుంది కాకపోతే కంప్లీట్ 2 కాళ్ళు కాకుండా 4 కాళ్ళ మీద నడవటము లేదంటే గెంతటం లాంటిది. సో ఇవన్నీ కూడా వానరాల్లో మనము లోకోమోషన్ వచ్చేటప్పటికి ఉన్న సిమిలారిటీస్ ఆర్ డిఫరెన్సెస్ అండి. ఇంకా ఈ వేరేది ఏంటంటే మనకి ఈ ఈ క్లోజ్ ఇంటరాక్షన్, ఈ సిమిలారిటీస్ గురించి చెప్పుకోవాల్సి వస్తే మనకి వేరే వానరాలతో ఎంత దగ్గర అనేది చెప్పుకోవాల్సి వస్తే, మీరు ఇప్పుడు ఈ జునోటిక్ డిసీజెస్ అంటారు అంటే మనకి మానవుల నుంచి కాకుండా వేరే వాళ్ళ నుంచి వచ్చే డిసీజెస్ ఏమున్నాయో అవి ఎక్కువ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యామల్స్ నుంచి అందున ఎక్కువగా మళ్ళీ ప్రైమేట్స్ నుంచి అంటే ఈ వానరాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీటిల్ని నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అంటే మానవుడు కాకుండా ఉన్న మిగతా ప్రైమేట్స్ నుంచి ఈ డిసీజెస్ ట్రాన్స్మిషన్, ఇప్పుడు ఈ వైరస్ ఈ బ్యాట్స్ నుంచి కానీ ఈ కొన్ని రకాల పిల్లుల నుంచి కానీ, అడవి పిల్ల ఏదో ఉంటుంది కదా అది దాని పేరు గుర్తులేదు, అలాంటి వాటి నుంచి కానీ రావటం అనేది జెనెటికల్గా చాలా క్లోజ్గా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది అనమాట. సో అండ్ మనకి రీసెర్చ్లో కూడా ఇప్పుడు ఈ సైకాలజీలో కానీ మెడిసిన్స్లో కానీ కూడా మీరు వేరే జీవుల మీద అంటే కుందేళ్ళ దగ్గర నుంచి కప్పల దగ్గర నుంచి అలాంటి వాటి మీద పందులు ఆ తర్వాత వానరాల మీద మనకి టెస్ట్ చేయటం అనేది చూడొచ్చు. ఎందుకంటే గ్రాడ్యువల్గా మానవులకి మానవ శరీర నిర్మాణానికి మానవుని యొక్క జెనెటిక్స్కి చాలా దగ్గరగా ఉండే వాటి మీద ప్రయోగం చేసినప్పుడు అది దాని ఫలితం అన్నది మానవుల మీద అది వాళ్ళకి యూజ్ చేస్తే కలిగే ఫలితాలకి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఆ మ్యామల్స్ని ఎస్పెషల్లీ ప్రైమేట్స్ మీద కూడా ఈ టెస్ట్స్ అన్నది చేయటం అనేది మనకి తెలుస్తుంది. సో దాదాపుగా అదే విధంగా ప్రసాద్ గారు ఇక్కడ ఒక విషయం అండి, ఇంకొకటి ఈ ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు అవయవాల మార్పిడి అంటారు చూసారా, అవయవాల్ని ఏదైనా తయారు చేయాలన్నప్పుడు ఇప్పుడు ఆ పంది పిగ్ ఉంటుంది కదా, పిగ్కి సంబంధించిన అవయవాలు ఏదైనా సరే మనిషికి అమర్చినట్లయితే ఆ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ఏంటంటే మనిషికి అంటే జంతువులకి మనిషికి చాలా దగ్గర సారూప్యత ఉన్నట్టుగా, అందుకే పందికి సంబంధించిన ఏదైనా కొన్ని అవయవాలని మనిషి ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తిగా అంటే ఈ ఈ మనకి ఈ అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలన్నప్పుడు ల్యాబ్లోని పందుల నుంచి కూడా తీసుకొని తయారు చేసి వాటిని మనుషులకు అమర్చినట్లయితే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రసాద్ గారు మనకి టైము ఇంకా ఇంకొక 20 మినిట్స్ ఉంది, మీరు మనం నెక్స్ట్ ప్రశ్న అంటే ఇంకో ప్రశ్న ఉంది మీకు ఒకటి అడుగుతాను, అది చెప్తారా మీరు? ఇది ఫినిష్ చేస్తే చేసేయండి, ర్యాప్అప్ చేసేసండి దాన్ని, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తాను.
మనం చెప్పింది మనం బిహేవియర్ పరంగా అంటే వానరాలు మనుషులకి ఉన్న సారూప్యత లేదంటే డిఫరెన్సెస్ ని ఈ ప్రైమేట్ బిహేవియర్ పరంగా మనం చూస్తే మనకున్న ఎవిడెన్సెస్ ని బట్టి ఇవి ఉన్నాయండి. అది కాకుండా మనకి వేరేగా ఇంకా ఎవిడెన్సెస్ లో ఈ ఫుట్ ప్రింట్స్ అన్నది ఒకటి చూడొచ్చు మేజర్ గా. అంటే ఈ జియోలాజికల్ ఎవిడెన్స్ ఫర్ బయాలజికల్ యాక్టివిటీ అని చెప్పుకోవచ్చు. అంటే జీవుల యొక్క యాక్టివిటీకి సంబంధించిన జియోలాజికల్ ఎవిడెన్స్, అంటే శిలాజాల రూపంలో మనకి దొరికిన ట్రేస్ ఫాసిల్స్ అంటారు వీటిల్ని. అంటే జనరల్ గా ఇవన్నీ ఎప్పుడు కూడా ఈ వెట్ యాష్ అంటే డ్రై అవటం అన్నది, అంటే ఒక వాల్కానిక్ యాష్ ఉన్న ప్రదేశంలో అలాంటి చోట్ల, అంటే యాష్ అంటే మనం కొద్దిగా బూడిద లాంటిది చెప్పుకోవచ్చు అనమాట, అలాంటి చోట్ల వాళ్ళు నడిచినప్పుడు అది ఇద్దరు తొందరగా సెడిమెంట్ సెడిమెంట్ కింద అయిపోవటం గాని, లేదంటే చాలా డ్రై అండ్ కోల్డ్ కండిషన్స్ ఉండి వాటి మీద మళ్ళీ ఫర్దర్ గా ఇంకొక సెకండ్ వేవ్ ఆఫ్ లేయరింగ్ లాంటిది, ఇంకొక వాల్కానిక్ ఎరప్షన్ లాంటిదో ఏదో వస్తే గనక, ఇప్పుడు మనకి వేలుముద్ర ఎలా తీసుకుంటున్నారో అలాగే ఈ ముందు లేయర్ మీద ఇంకొక లేయర్ రావటం వల్ల ఆ రెండిటి పదార్థం యొక్క డిఫరెన్స్ ఉండటం వల్ల అవి ఫర్దర్ గా మనం ఇప్పుడు ఎక్స్కర్షన్స్ చేసినప్పుడు మనకి దొరికిన ఫాసిల్స్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఎవిడెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ భద్రపరచబడతాయి ప్రకృతి ద్వారా. అవునవును, అవి మనకి చెక్కు చెదరకుండా ఉన్న ఆ ముద్రలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎవిడెన్స్ కింద ఉపయోగపడతాయి. అంటే ఏంటంటే డస్ట్ ఏమీ లేకుండా ఫ్రెష్ గా పడిన ఆ ముద్ర పైన ఇంకొకటి ఇంకొక ముద్ర ఏమి పడకుండా ఉన్నప్పుడు ప్రకృతి సృష్టించిన ఈ లేయర్ ఏదైతే ఉందో ఆ పొర దాన్ని కప్పివేసి ఉంచడం అనేది ఉంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత తవి తీసినప్పుడు ఆ ముద్రలు అనేవి మనకు అలాగే దొరుకుతాయి అంటారు. అవునండి, అవును. సో వీటి వల్ల మనకి తెలుస్తుంది ఏంటంటే, అంటే ఈ ముద్రలను బట్టి మనకి అర్థమయ్యేది జనరల్ గా ఎంత హైట్ ఉండవచ్చు ఆ జీవి ఆ వానరం అన్నది, లేదంటే యానిమల్ తన వెయిట్ గానీ హైట్ గానీ, అలాగే గెయిట్ అంటారు అంటే ఎలా నడిచేటప్పుడు నిలబడటమో లేదంటే నడిచే విధానం గురించి కానీ, అలాగే ఎంతమంది మనుషులు అక్కడ నడిచారు అన్నది, అలాగే అక్కడ ఉండే నేచర్ ఆఫ్ మెటీరియల్ అంటే ఈ సాఫ్ట్ గానా హార్డ్ గానా వెట్ గానా డ్రై గానా ఉందా అక్కడ కండిషన్ అన్నది కానీ, అలాగే వాళ్ళు యూజ్ చేసిన టూల్స్ కానీ, వాళ్ళతో పాటుగా ఏమైనా జీవులు యానిమల్స్ కనుక కూడా సంచరించినట్టుగా ఉంటే వాటి ముద్రలను బట్టి కూడా వాళ్ళు ఎలాంటి యానిమల్స్తో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు అన్నది కూడా మనకు తెలుస్తుంది. సో ఇందులో ఒక రెండు ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఒకటి లేటోలీ ఫుట్ ప్రింట్స్ అంటారు, అంటే దాదాపు 3.6 మిలియన్ సంవత్సరాలు అంటే 36 లక్షల సంవత్సరాల క్రితం టాంజానియాలో, ఆఫ్రికాలో ఉన్న టాంజానియాలో లేటెలి అన్న ప్లేస్ లో ఒక ముగ్గురు ఎర్లీ హ్యూమన్స్ నడిచిన వాల్కానిక్ యాష్ లో నడిచిన వెట్ వాల్కానిక్ యాష్ లో నడిచిన పాదముద్రలు అన్నది మనకి లభించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇప్పుడు దాని దగ్గరలోనే ఇప్పటికీ ఈ యాక్టివ్ గా ఉన్న వాల్కానోస్ ఉన్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అలాగే ఇది సెకండ్ లేయర్ అంటే సబ్సిక్వెంట్ లేయర్ ఆఫ్ యాష్, అంటే ఒక ఆల్రెడీ ముద్రల కింద ఉన్న దాని మీద మళ్ళీ ఇంకొక లేయర్ రావటం వల్ల అవి ప్రిజర్వ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇదే మనకి ఇప్పటిదాకా లభించిన ఓల్డెస్ట్ నోన్ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఎర్లీ హ్యూమన్స్ గా చెప్పుకోవచ్చు. దాదాపు 36 లక్షల సంవత్సరాల క్రితంవి అనుకు కింద వాటిని చెప్పామన్నమాట. సో ఇది ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే కనీసం 36 లక్షల సంవత్సరాల క్రితం రెండు కాళ్ళ మీద చాలా పెద్ద టోస్ ఉన్న హ్యూమన్స్ నడిచారు అన్న దానికి మనకి ఆధారం కింద తీసుకోవచ్చు అనమాట. ఇది ఎలాగన్నది మనము ఆ టైమ్ లైన్స్ డేటింగ్ మెథడ్స్ అన్నది మనము తర్వాత డిస్కస్ చేస్తాము. అలాగే ఈ వీళ్ళు కూడా హీల్ స్ట్రైక్ అంటారు, అంటే పాదం ముందుగా తగులుతుంది నేలకి, అండ్ టో ఆఫ్ అంటారు అంటే స్ట్రైడ్ అంటాం, అంటే మన కాలు అడుగు వేసి తీయటాను ఒక స్ట్రైడ్ అనుకుంటే, తీసేటప్పుడు మళ్ళీ నేలని పుష్ చేసుకుంటాం. అంటే దాదాపుగా మోడర్న్ హ్యూమన్స్ మనం ఎలా నడుస్తామో అలాంటి స్ట్రైక్ తోటి, అంటే ఈ ముద్రల ద్వారా వాళ్ళు ఎలా నడిచారు, ఎంత బరువు ఉన్నారు, ఎంత హైట్ ఉండొచ్చు, ఎంత కాళ్ళ సైజు కూడా. అలాగే ఇప్పుడు ఈ వీళ్ళకి ఈ దొరికిన ఆనమాల దగ్గర ఈ స్ట్రైడ్ లెంగ్త్ అనేది అయితే చెప్తామో, మనకి అడుక్కి అడుక్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉండటం వల్ల ఇది వాళ్ళకి ప్రాబబ్లీ వాళ్ళకి కూడా కాళ్ళు చాలా చిన్నగా ఉండుంటాయి అన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో అండ్ సైంటిస్ట్ ఇప్పుడు ఎగ్రీ అయిన దాని ప్రకారం ఏంటంటే ఇది వీళ్ళు ఆస్ట్రలోఫిథెకస్
ఎఫరెన్సిస్ అన్న జాతికి చెందిన వాళ్ళ కింద మనకి తెలుస్తుంది. అంటే ఆ నియర్ బై ఫాజిల్స్ అంటే ఆ చుట్టుపక్కల దొరికిన శిలాజాల బట్టి కానీ ఆ కాలి యొక్క ఆ పాదం యొక్క షేప్ను బట్టి కూడా ఆలోచిస్తే తెలుస్తుంది అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇంట్రెస్టింగ్ ఇది మనకి కూడా ఈ టంజానియాలోనే ఉంది, అది ఎన్గోర్ సెరో అంటారండి. అక్కడ దాదాపుగా ఒక 300 స్క్వేర్ మీటర్ల ప్రదేశంలో మానవుల పాద ముద్రలు అన్నది మనకి దొరికింది. ఇది చాలా పెద్ద ఏరియా కింద చెప్పుకోవచ్చు. ఇది 400 వరకు ఫుట్ మార్క్స్ దొరికినాయి. దాదాపు ఒక 20 మంది పెద్ద అడల్ట్స్ కి సంబంధించిన ఫుట్ మార్క్స్ కింద మనకి తెలుస్తుంది. ఇది కూడా వాల్కానిక్ మడ్ ఫ్లో దగ్గర తెలుస్తుంది, దొరికినట్టుగా తెలుస్తుంది అనమాట. దాన్నే ఓల్డిన్యో లెంగో అంటారు. అంటే ఎక్కడ కూడా ఇంకా ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ అంటారు ఇది, అంటే ఆఫ్రికాకి తూర్పు వైపున ఉండే రిఫ్ట్ దగ్గర అక్కడ. సో దానికి సంబంధించి దాదాపుగా ఇవి ఒక 6,000 నుంచి 19,000 సంవత్సరాల క్రితం జరిగినట్టుగా, అంటే కొద్దిగా మోడర్న్ హ్యూమన్స్ అని మనం చెప్పుకుంటే ఆ టైంలో జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. అండ్ అందులో కూడా వీళ్ళు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మోస్ట్లీ అడల్ట్ ఫీమేల్స్ ట్రావెలింగ్ టుగెదర్ అన్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఫుట్ ప్రింట్స్ కాకుండా మనకి మేజర్గా దొరికినవి ఇంకా స్టోన్ టూల్స్ ఉన్నాయండి. దాదాపు మనకి ఆది మానవులు వాడారు అని చెప్తున్న కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పెసిమెన్స్ మనకి లభ్యమైనట్టుగా మనకి తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే స్టోన్ అన్నది మనకి జనరల్గా ఈ ఫాజిల్స్ లో అంటే ఆధారాల్లో పాడయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. దాని లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిలియన్స్ ఆఫ్ సంవత్సరాల పాటు పాడవకుండా ఉంటుంది కాబట్టి మనకి ఈ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ లో అవి ఒక ప్రధానమైనటువంటి ఆధారాల కింద మనం చూడొచ్చు అనమాట. సో ఇవి ఎక్స్కవేట్ చేసి అంటే వాటిని తీసి స్టడీ చేసి వాటిని డేటింగ్ చేసి అంటే ఎంత కాలం క్రితం అని స్టడీ చేసినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఈ ఎర్లీ స్టోనేజ్ అంటే ఈ యూరోప్ అండ్ ఏషియాలో అయితే మనకి లోయర్ పేలియోలిథిక్ పీరియడ్ అంటాము, ఇది దాదాపుగా ఒక 26 లక్షల సంవత్సరాల క్రితము మనకి ఈ వాడినట్టుగా తెలుస్తున్న ఈ హ్యామర్ స్టోన్స్ అన్నవి అంటే ఏదైనా దాన్ని కొట్టడానికి ఉపయోగించేవి, అలాగే షార్ప్ స్టోన్ ఫ్లేక్స్ కింద అవి కూడా మనకి దొరికినట్టుగా తెలుస్తాయి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రెండు రాళ్ళని లేదంటే ఒక పెద్ద రాయిని ఒక చిన్న రాయిని ఎడ్జ్లో కొట్టడం చేసినప్పుడు అది అది చాలా పదునుగా తెగుతుంది అనమాట. అది ఫ్లాట్ గా అంటే గ్రాడ్యువల్ గా ఫ్లాట్ అవుతూ చివరికి వచ్చేటప్పటికి షార్ప్ గా ఉండేలాగా తెగుతుంది. సో ముక్కలు అవుతుంది అనమాట. దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే వాళ్ళు వేటికి యూజ్ చేసేవాళ్ళు, అంటే వాటిని టూల్స్ కింద అంటే ఒకటి హ్యాండ్ యాక్సెస్ అంటే రాళ్ళని చేతితో యూజ్ చేసి మాంసాన్ని చీల్చడానికి కానీ పొడి చేయటానికి కొట్టడానికి కానీ లేదంటే ఆ రాయిని వేరే ఏదైనా వుడెన్ పీస్ కి అటాచ్ చేసి యూజ్ చేసి ఉండవచ్చును అన్నది కూడా మనకి తెలుస్తుంది. ఇవి దాదాపుగా 15 నుంచి 25 లక్షల సంవత్సరాల క్రితం ఎర్లీ స్టోనేజ్ అయితే ఏదైతే చెప్తున్నామో అప్పుడు దొరికిన ఆధారాలను బట్టి మనకి అర్థమవుతుంది. అలాగే మిడిల్ స్టోనేజ్ వస్తే దాదాపు 2 నుంచి 4 లక్షల సంవత్సరాలు ఈ మిడిల్ పేలియోథిక్ అని యూరోప్ లోని ఏషియాలోని అయితే మిడిల్ పేలియోథిక్ అంటాము, ఆస్ట్రేలియాలో మిడిల్ స్టోనేజ్ అంటాము. ఆ సమయంలో ఈ రాళ్ళని పనిముట్లుగా తయారు చేసి వాడటం అనే టెక్నాలజీని చాలా యాక్సలరేట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే చాలా తొందరగా ర్యాపిడ్ చేంజెస్ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే బల్లాలు లాంటివి, స్పీర్స్ లేదంటే డార్ట్స్ లేదంటే యారోస్ బాణాలు కానీ బల్లాలు కానీ లేదంటే సమ్ ప్రొజెక్టైల్ వెపన్స్ అనొచ్చు, అంటే గాలిలోనే ఎక్కువ దూరం వెళ్ళగలిగి ఏదైనా వేరే జీవులకి హాని చేయగలిగే వెపన్స్. బూమరాంగ్ ఇంకా కొద్దిగా లేటర్ అండి, ఎందుకంటే అది కొద్దిగా అంత ఈజీ కాదు. మనకి మెయిన్లీ ఆస్ట్రేలియా అంటే ఇక్కడ ఆస్ట్రేలియాకి సంబంధించిన చుట్టుపక్కల లేదంటే ఆస్ట్రేలియాలో ఎక్కువ చూడొచ్చు అది. అది అంటే అదే ఈ అడ్వాన్స్మెంట్ బూమరాంగ్ కి సంబంధించిన ఆధారాలు అయితే నేను స్టడీ చేసిన దాంట్లో లేవు, కానీ దాదాపు 35,000 నుంచి 60,000 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మనకి ఆస్ట్రేలియా రాయిని ఒకదానికి కట్టి ఇలాగా తిప్పి వదులుతారు చూసారా, కొన్ని ఉంటాయి ఇలాగా రాయిని ఒక తాడులాడి దానికి కట్టి చివరిన ఇలా తిప్పి వదిలితే
అంటే నేను మీరు బూమరాంగ్ అంటే మీరు మళ్ళీ వెనక్కి తిరిగి రావడం గురించి అన్నారు కాబట్టి నేను అంటున్నాను. బూమరాంగ్ అన్నాను, ముందు బూమరాంగ్ అన్నాను, తర్వాత ఏంటంటే ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా వెరీ ప్రిమిటివ్ టైప్ నేచర్ లోని మనం అబ్జర్వ్ చేసి తయారు చేసినటువంటి. ఇప్పుడు ఇంకొకటి, మనం లీవర్స్ అండ్ గియర్స్ అని మాట్లాడుకున్నాం గుర్తుందో, అప్పుడు డావిన్చి గురించి చేసినప్పుడు, ఒక రాయిని అది ఎంత షార్ప్కున్నా దాన్ని ఎంత చేతితో కొట్టినా సరే దాంట్లో నిజంగా దాన్ని ఒక కర్రకి కట్టినట్లయితే ఒక గొడ్డల్లాగా ఒక యాక్స్ లాగా ఉపయోగించినప్పుడు ఎక్కువ మనకి యంత్ర లాభం అంటాం కదా మనం, మెకానికల్ అడ్వాంటేజ్. దాని ద్వారా అది తెలుసుకున్నప్పుడు మనిషి టూల్స్ లోని కూడా విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయన్నమాట. అంటే ఒక రాయిని షార్ప్ పెట్టి చేసి ఒక చేత్తో ఎంత కొట్టినా సరే అదే రాయిని ఒక కర్ర కట్టి ఆ కర్ర ఎడ్జ్ను పెట్టుకున్నప్పుడు మనకి మెకానికల్ అడ్వాంటేజ్ ఉంటుంది కనుక అక్కడ నుంచి టూల్స్ యొక్క అభివృద్ధి బాగా జరిగింది. అవునండి, తప్పకుండా అదే. ఇదే షార్ప్ అంటే మనకి మనకి చాలా దొరికిన శిలాజాల్లో మనకి ఈ కోన్ షేప్ లో ఉంటాయి అన్నమాట. అంటే ఒకవైపు సూదిగా ఉండి ఇంకొక వైపు వెడల్పుగా ఉండటం అన్నది, అది కొన్ని కొన్ని వీటిల్లో ఒక కర్రకి కట్టడానికి వీలుగా ఆ రాళ్ళను చెక్కటం అన్నది కూడా చూస్తే మనకు తెలిసింది ఏంటంటే వేరే దాన్ని బట్టి మనకు తెలిసింది అనమాట. అది ఒక సుత్తిలాగానో గొడ్డలలాగానో తయారు చేయడానికి తయారు చేసిన స్టోన్ లాగా మనకు తెలుస్తుంది. సో కాలక్రమంలో ఆ తాడులు కానీ ఆ వాటెవర్ బంక మట్టి కానీ ఆ జిగురు కానీ లేదంటే ఈ కర్ర కానీ అవన్నీ కూడా కలిసిపోతాయి, ఎక్స్టింక్ట్ అయిపోతాయి, కానీ రాయి అనేది మిగిలిపోతుంది. అందుకనే మనకి దాని ఆ టూల్స్ ని బట్టి మనం ఇలా చెప్పవచ్చు. సో అలాగే లేటర్ స్టోనేజ్ అని ఉంది, ఇది అప్పర్ పేలియోలిథిక్ టూల్స్ అంటారండి వీటిల్ని. ఇక్కడికి వచ్చేటప్పటికి బోన్స్ ని యూజ్ చేసి, ఐవరీని యూజ్ చేసి, అలాగే యాంటిలర్స్ ని యూజ్ చేసి కూడా చేయటం అనేది మనం మనం మనకి దొరికిన ఆధారాలు బట్టి మనకు తెలుస్తుంది. అంటే ఎముకలు కానీ లేదంటే ఐవరీ దంతాలు కానీ, ఏనుగులు లేదంటే మ్యామూత్స్ అంటారు కదా, ఏనుగుల స్పీషీస్కి దగ్గరగా ఉండే మ్యామూత్స్. మనకి ఐసేజ్ లాంటి సినిమాల్లో చూస్తే ఏనుగులాగా ఉంటుంది, ఇంకా పెద్దగా ఉంటుంది, కొద్దిగా షేప్ డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కువ ఒళ్ళంతా రోమాలతో ఉంటుంది. సో వాటికి సంబంధించిన దంతాలతో కానీ తయారు చేసిన ఈ టూల్స్, అలాగే యాంటిలర్స్ అంటే కొన్ని రకాలైన జీవుల యొక్క కొమ్ములు యూజ్ చేసి, అలాగే రాళ్ళతో కూడా ఇవి యూజ్ చేసి లేటర్ స్టోనేజ్. అంటే ఇవన్నీ కూడా ఇలా ఎక్స్పెరిమెంటేషన్ చేస్తూ తనకు ఉన్నదాన్ని వాడుతూ అందులో ఏదైతే బాగా ఉపయోగపడుతుందో దాన్ని ఇంకా రిఫైన్ చేసుకుంటూ ఈ క్రాఫ్ట్ మ్యాన్షిప్ అన్నది మనం ఏమైతే అంటామో అది పెంచుకుంటూ, అలాగే కొన్ని ఐడెంటిటీ కోసం కూడా అంటే డిఫరెంట్ గ్రూప్స్ లో కూడా వాళ్ళు ఒక డిఫరెంట్గా ఎవాల్వ్ అవటం అన్నది కూడా ఆ పద్ధతి కూడా చూడొచ్చు అనమాట మనకి. ఇవన్నీ కూడా స్టోన్ టూల్స్ గురించి చూస్తే గనక ఇంకా క్విక్ గా ఒక 4-5 ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తానండి. అంటే ఈ ఎవిడెన్సెస్ లో మనకి ఎనలైజ్ చేయటం అనేది నెక్స్ట్ వీక్ చేద్దాము. బట్ ఇంకా చూస్తే గనక ఫుడ్ అన్నది అంటే ఆహారాన్ని యూజువల్ గా ఈ హంటర్ గ్యాదరర్స్ అంటారు వీళ్ళందరినీ, అందుకని అంటే వేటాడి తెచ్చుకుని సమూహంగా దాన్ని తినటం అన్నది. అలాగే ఈ హంటింగ్ కోసం యూజ్ చేసిన టూల్స్ అయితే ఇప్పుడు మనం చెప్పినట్టుగా బోన్స్తో కానీ వుడ్తో కానీ స్టోన్తో కానీ ఐవరీతో కానీ చేసినట్టుగా మనకి చాలా ఆధారాలు దొరికినాయి. చాలా ప్రపంచంలో చాలా మ్యూజియంస్లో వాటిని భద్రపరచడం స్టడీ చేయటం అనేది మనం చూడొచ్చు. అలాగే ఈ ఫుడ్ని క్యారీ చేయడానికి యూజ్ చేసి మేబీ ప్రాబబ్లీ వాళ్ళు ఈ స్కిన్ తోలుతో చేసిన బ్యాగ్స్ని యూజ్ చేసి ఉంటారు అని తెలుస్తుంది, కానీ అది ఈ కాలక్రమంలో మనకి లభ్యం అవ్వదు కాబట్టి మనకి దొరికినవి మాత్రం దాదాపు ఒక 24,000 సంవత్సరాలకి క్రితం ఈ ప్లాంట్ ఫైబర్స్ తోటి ఈ కార్డ్స్ అండ్ బాస్కెట్ చేసినట్టుగా, అలాగే దాదాపు ఒక 20,000 సంవత్సరాల క్రితమే చైనాలో పోటరీ స్టార్ట్ చేసినట్టుగా, అంటే ఈ మట్టిని తడిపి కొండల కింద తయారు చేసి వాడుకున్నట్టుగా మనకి ఆధారాలు అయితే దొరికినాయి. అలాగే ఇంకా ఈ హీత్స్ అండ్ షెల్టర్స్ అంటారు, అంటే ఈ ఆహారాన్ని తెచ్చిన దాన్ని కాల్చుకుని తినటం గురించి యూజ్ చేసినట్టుగా చెప్పుకుంటున్న రాళ్ళు మనకి 1.5 మిలియన్ ఇయర్స్ నుంచి 800,000 ఇయర్స్ అంటే 8 లక్షల నుంచి 15 లక్షల సంవత్సరాల క్రితమే ఇలాగ చేశారు అనటానికి తగ్గ ఆధారాలు మనకి దొరికినాయి అనమాట. దాన్ని బట్టి వాళ్ళు ఫైర్ని యూజ్ చేయటం, కంట్రోల్ చేసుకోవటం, వాటిని ప్రెడటర్స్ నుంచి అంటే ప్రమాదకరంగా ఉండే వేరే జీవుల నుంచి కాపాడుకోవటానికి, లేదంటే చలి నుంచి
వెచ్చగా ఉండటానికి ఇవన్నిటికి యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ ఈ టాక్సిన్స్ అన్నది ఫుడ్ లో ఉండే వేరే టాక్సిన్స్ గానీ మైక్రోబియల్స్ గానీ ఈ ప్యాథోజన్స్ ఏమన్నా ఉంటే వాటిని చంపేయటము, సో దాని ద్వారా డిసీజెస్ స్ప్రెడ్ అనేది కూడా తగ్గటము, అండ్ డైజెషన్ కి కూడా క్విక్ గా డైజెస్ట్ అయ్యేలాగా కూడా ఉపయోగపడటం అన్నది మనం చూస్తాం అనమాట. సో ఈ వీటితో పాటు ఇందాక మనం అనుకున్నట్టు ఈ సోషల్ ఇంటరాక్షన్స్ కానీ ఈ కమ్యూనికేషన్ కానీ షేరింగ్ కానీ అలాగే పేరెంటింగ్ అనుకోవచ్చు, అంటే అప్పుడు ఈ ఒకరికి ఒకరు అన్న మోనోగోనమస్ కాన్సెప్ట్ లేనప్పుడు అందరూ కూడా పిల్లల్ని అందరూ రేజ్ చేసేవాళ్ళు అన్నమాట మనకి, అంటే ఈ అగ్రికల్చరల్ రెవల్యూషన్ రాకముందు. ఈ అగ్రికల్చరల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత స్థిరంగా ఒక చోట ఉండి ఆస్తులు అన్నవి నా ఈ ప్లేస్ నాది ఇది నాది అనుకున్నప్పుడు లీని అంటే నా తర్వాత ఎవరికి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఆ పిల్లలకి ఎవరు పేరెంట్ అన్నది తెలియటం అన్నది అవసరం అయ్యింది. అప్పుడు ఈ మోనోగమస్ రిలేషన్స్ అంటే ఒకరికి ఒకరు అన్న కాన్సెప్ట్ డెవలప్ అయ్యింది అన్నట్టుగా మనకి ఇప్పుడున్న స్టడీస్ ని బట్టి మనకు అర్థమైంది అనమాట. అంటే మొట్టమొదటి రియల్ ఎస్టేట్ అప్పుడే ప్రారంభమైందంట. యా అది మన తర్వాత ఎపిసోడ్ లో మాట్లాడదండి. అలాగే క్విక్ గా ఇంకా రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి. అంటే బరియల్స్ కూడా ఈ అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి రిచువల్స్ చేసినట్టుగా అంటే కొన్ని బీడ్స్ లాగా గానీ అలాగే ఈ జిగురుకి మట్టి రంగుల మట్టి గానీ యూజ్ చేయటము, కేవ్స్ లో పెయింట్ చేయటం గానీ, అలాగే మనకి క్వాజే అని ఇజ్రాయెల్లో దొరికినాయండి ఒక 15 మందికి సంబంధించిన బరియల్ ఒక కేవ్ లో దొరికినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఎక్కువ అక్కడ రిచువల్ లేకపోయినా కొన్ని కొన్ని పూసలు లాంటివి లేదా అంటే ఈ షెల్స్ లాంటివి దొరకటం అన్నది కూడా మనకి తెలుస్తుంది. అలాగే రికార్డింగ్ చేసే విషయానికి వస్తే ఇంకా మనకి ఈ బోన్స్ మీద కానీ రాక్స్ మీద కానీ లెక్క వేయటానికో లేదంటే లెక్కించటానికో మ్యాథ్కో లేదంటే కౌంటింగ్కో యూజ్ చేసినట్టుగా మనకి స్పెసిఫిక్గా మానవులే ఒక ఒక జీవే తయారు చేయగలిగే విధంగా దొరికిన ఆధారాలు ఉన్నాయి. అలాగే సిలిండర్ సీల్స్ కూడా ఉన్నాయి, అంటే ఈ యాసిరేషియన్ ల్యాపిస్ అంటారు అంటే బాబిలోనియన్ అంటే ఇరాక్ అని మనం ఇప్పుడు ఏదంటున్నామో ఆ ప్రదేశంలో ఈ క్లే మీద క్లే టాబ్లెట్స్ అంటే తడిగా ఉండే క్లే టాబ్లెట్స్ మీద రోల్ చేస్తే ముద్రపడేలాగా మనకి సిలిండర్స్ దొరకడం కూడా చూస్తాం. అలాగే ఈ క్లోతింగ్ కూడా అంటే మనకి ఈ వాటిని బట్టని అంటే చర్మం నుంచి కానీ వాటిని జంతు చర్మాల నుంచి కొయ్యటానికి కానీ కుట్టడానికి వీలయ్యేలాగా సూదులు లాగా ఉండే పరికరాలు కూడా మనకి ఈ ఐవరీ బోన్స్ ద్వారా అంటే బోన్స్ నుంచి కానీ ఐవరీ నుంచి కానీ తయారు చేసినట్టుగా మనకి చాలా ఆధారాలు దొరకడం చూస్తాము. అలాగే ఇంకా లాస్ట్లోకి వస్తే ఈ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్లో కూడా అంటే ఈ ఈ విల్లెండోర్ఫ్ వీనస్ అని ఏదైతే ఒక 30,000 సంవత్సరాల క్రితమే ఆస్ట్రియాలో మనకి దొరికిందని చెప్పుకుంటున్న ఒక ఉమెన్కి సంబంధించిన సెక్షువల్ ఫీచర్స్ని ఎగ్జాగరేట్ చేస్తూ అంటే అప్పట్లో మేబీ అది సార్ట్ అవుట్ ఫీచర్స్ కింద అనుకుని మనం అర్థం చేసుకొచ్చాము. అలా దొరికిన ఫిగరింగ్స్ అంటారు వీటిని వీటి కానీ అంటే ఇవన్నీ కూడా మనకి దొరికినట్టుగా మనకి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మన ఈ డీటెయిల్స్ అన్ని కూడా రకరకాల డేటింగ్ విధానాలని మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం తెలుసుకుందామండి. ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మనం వచ్చే వారం మళ్ళీ కలుద్దామండి. ఇప్పటి వరకు ఉన్నందుకు శ్రోతలందరికీ కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ గోవింద్ గారు. థ్యాంక్ యూ అండి. బాయ్.